గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్. వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం ఎట్ న్యూస్ పాయింట్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని హెడ్లైన్స్ని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాటి దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, అనుమానమే అసలు సమస్య అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేశారు ఈనాటి దినపత్రిక. అలాగే గ్రూప్ 4లో గందరగోళం అంటూ ఒక కథనాన్ని, కాడి పాడేస్తున్నారు అంటూ ఒక కథనాన్ని, వ్యవసాయంపై తగ్గిపోతున్న ఆసక్తి అంటూ ఒక కథనాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అలాగే దసరా తర్వాత తెరాస మేనిఫెస్టో, సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు, అవసరాలపై ప్రజా అభిప్రాయ సేకరణ, అభ్యర్థులతోనూ చర్చలు, పథకాల మార్పు చేర్పులపైన దృష్టి అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే తండ్రి కళ్ళెదుటే నరికివేత అంటూ ఒక కథనాన్ని, పెట్టుబడులకు భారత్ అద్భుత గమ్యస్థానం అంటూ ఒక కథనాన్ని, అలాగే ర్యాలీకి రండి చంద్రబాబుకు మమతా బెనర్జీ లేఖ, జనవరి 19న భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు వెల్లడి, భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు వేదిక అవుతుందని అభివరణ అంటూ ఒక కథనాన్ని, 10 నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి, 18 రోజులు 54 నియోజకవర్గాలు అంటూ ఒక కథనాన్ని, హోరాహోరీ షురు అంటూ ఒక కథనాన్ని, తప్పించుకున్న ఆర్కే చలపతి అంటూ ఒక కథనాన్ని, గుజరాత్లో స్థానికేతరులపై దాడులు 342 మంది అరెస్ట్ అంటూ ఒక కథనాన్ని, గ్రాండ్ మాస్టర్గా హర్ష అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ఈనాడు దినపత్రిక హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, 3 ఏళ్లలో నక్సలిజం అంతం అంటూ ఒక కథనాన్ని, 3 రాష్ట్రాల్లో బీజేపీకి షాక్ అంటూ న్యూస్ రీల్కి సంబంధించిన ఒక కథనాన్ని, మరింత సమయం మనకే నయం, ప్రతి ఓటరుతో అనుసంధానమయ్యేలా ప్రణాళిక, టీఆర్ఎస్ అభ్యర్థులకు అధినేత కేసీఆర్ సూచన అంటూ ఒక కథనాన్ని, అలాగే పెట్టుబడులకు స్వర్గధామం భారత్ అంటూ ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధాని మోడీ, వనరుల వినియోగంతో సత్వర అభివృద్ధి సాధ్యమంటూ మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, 59 నియోజకవర్గాలు 18 రోజులు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార తొలిదశ షెడ్యూల్ ఖరారంటూ ఒక కథనాన్ని, ఆ ముగ్గురికి సీట్లు ఎక్కడ, టీడీపీ సిపిఐ టీజేఎస్ సారథులకు పొత్తు కష్టాలు, రమణ చాడ కోదండరాంకు కాంగ్రెస్ అభ్యర్థుల సెగ అంటూ ఒక కథనాన్ని, జెండా ఎజెండా లేని మహాకూటమి అంటూ ఒక కథనాన్ని, అలాగే రాజ్యాధికారమే లక్ష్యం అంటూ ఒక కథనాన్ని, గ్రూప్ 4 ప్రశ్నాపత్రంలో గందరగోళం అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా సాక్షి దినపత్రిక హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, సెమీస్ కాంగ్రెస్ డే అంటూ ఒక కథనాన్ని, అటెన్షన్ రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ కమిటీల ఏర్పాటు, వరుస చర్యలకు శ్రీకారం, బ్యానర్లు ఫ్లెక్సీలు 80%కి పైగా తొలగింపు, ఉల్లంఘనలపై చర్యలు సీఈఓ ప్రకటించినట్లుగా, అలాగే ఏపీ ఏ పార్టీతోనైనా సంబంధాలున్నాయా, అభ్యర్థుల్లో మీకు బంధువులు ఉన్నారా, మీపై క్రిమినల్ ఇతర కేసులున్నాయా, వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయండి, ఎన్నికల అధికారులకు ఆదేశాలు, సభలకు ఇక ఈసీ అనుమతి తప్పనిసరి అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేయడం మనం చూడొచ్చు. అలాగే 1 కోటి మంది లబ్ధిదారులే మన ఓటు బ్యాంకు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, కూటముంది పొత్తుపై మరింత విస్తృత ప్రచారం అంటూ ఒక కథనాన్ని, కౌలు రైతుకు బంధు, ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 17 రకాల పంటలకు మద్దతు ధర, రైతు కుటుంబాలకు వైద్య సదుపాయం అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, ఏఓబిలో వార్ అంటూ ఒక కథనాన్ని, టీఆర్ఎస్ బీజేపీ నేతలే టార్గెట్ అంటూ ఒక కథనాన్ని, నేటి నుంచి దసరా ప్రత్యేక బస్సులు అంటూ ఒక కథనాన్ని, గ్రూప్ 4 గందరగోళం అంటూ ఒక కథనాన్ని, చీకటి తెర అంటూ ఒక కథనాన్ని, క్విట్ గుజరాత్ అంటూ ఒక కథనాన్ని, కుంభకోణంలో మరో కోణం అంటూ ఒక కథనాన్ని, అలాగే ఓటర్ల జాబితా ఫిర్యాదుపై నేడు హైకోర్టు విచారణ అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక హెడ్లైన్స్ రూపంలో హైలైట్ చేయడం మనం గమనించవచ్చు. ఇక మన తెలంగాణ దినపత్రిక మనం చూసుకున్నట్టయితే, బలుపు కాదు వాపే బహుముఖ పోటీ, కాంగ్రెస్ టీడీపీల మధ్య వైరుధ్యం, మహాకూటమి ఆశలను వమ్ము చేస్తాయా అంటూ ఒక కథనాన్ని, అలాగే ఎన్నికల ఖర్చు పర్యవేక్షణకు నోడల్ అధికారులు అంటూ ఒక కథనాన్ని, 100 ఏళ్లు ఆపై వయస్సు ఓటర్లు అంటూ 10,000 మందికి పైనే గుర్తించిన సీఈఓ కార్యాలయం, వాస్తవ గణాంకాల ఆరా తీస్తున్న అధికారులు, మంచిర్యాల ఓటర్ల జాబితా 130 ఏళ్ల వ్యక్తి అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సొంత జిల్లాల్లో వద్దు, బదిలీ మీద సొంత జిల్లాల్లో పోస్టింగ్ వస్తే మరో జిల్లాకి పంపించాలి, ఎన్నికల విధులతో సంబంధం ఉండి 3 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో ఉంటే బదిలీ, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అంటూ ఒక కథనాన్ని, ఆయుష్ చిరాయువు ఆదరణ తగ్గలేదు, అల్లోపతికి ఆయుష్కు వారధిగా ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక కథనాన్ని, కేటీఆర్కు బ్లూంబర్డ్
న్యూ ఎకనామీ ఫోరం ఆహ్వానం అంటూ ఒక కథనాన్ని, రాష్ట్ర క్రిమినల్ చట్ట సవరణ అంటూ ఒక కథనాన్ని, 53 మంది ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ఒక కథనాన్ని, గ్రూప్ 4 ప్రశ్నాపత్రంలో తప్పులంటూ ఒక కథనాన్ని, క్యాషియరే ఏటీఎం దొంగ అంటూ ఒక కథనాన్ని, వారికి డిపాజిట్లు దక్కవు అంటూ ఒక కథనాన్ని, అలాగే ఉల్లంఘనలపై రోజువారి నివేదిక అంటూ మన తెలంగాణ ప్రధానంగా హెడ్లైన్స్ రూపంలో కొన్ని కథనాలను హైలైట్ చేయడం మనం చూడొచ్చు. అలాగే నమస్తే తెలంగాణ దినపత్రిక మనం చూసుకున్నట్లయితే ఆయుష్ కు మరిన్ని నిధులు అంటూ ఒక కథనాన్ని, కేసీఆర్ ధూమ్ధామ్ అంటూ ఒక కథనాన్ని, కోడు దాటితే కొరడా అంటూ ఒక కథనాన్ని, అలాగే ప్రశాంతంగా గ్రూప్ 4 పరీక్షలు అంటూ ఒక కథనాన్ని, మంత్రి కేటీఆర్కు అరుదైన గౌరవం అంటూ ఒక కథనాన్ని, ఆయకట్టు రైతు ఆనంద హేళ అంటూ ఒక కథనాన్ని, అలాగే ఆయుష్మాన్ భారత్ రెండవసారి సేవలకు ఆధార్ తప్పనిసరి, మొదటిసారి చికిత్సకు అవసరం లేదు అంటూ ఒక కథనాన్ని, మేఘనారెడ్డి మెరిసే అంటూ ఒక కథనాన్ని ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రిక హైలైట్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. అయితే దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు దినేష్ చౌదరి గారు, టీఆర్ఎస్ లీడర్, అలాగే డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అలాగే డాక్టర్ మిట్టా నర్సయ్య గౌడ్ గారు బీజేపీ స్టేట్ ఎన్విరాన్మెంట్ సెల్ అధ్యక్షులు, జాయింట్ సెక్రటరీ, అలాగే మనతో పాటు బుచ్చిలింగం గారు జాయిన్ అయ్యారు, అలాగే భరత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. సో వారితో మాట్లాడి దీనిపై లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద మనం చూసుకుంటే మీరు చెప్పాలి దినేష్ చౌదరి గారు, టీఆర్ఎస్ ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో ఎన్నికలకి, ప్రజా శ్రేయస్సే మా లక్ష్యం అంటూ దసరా తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చాయి. సో దీనిపై మీ స్పందన. తప్పకుండా ప్రజా శ్రేయస్సే ఈరోజు వరకు కూడా మా పాలనలో మొదటగా ఉన్న లక్ష్యం, మాది దాని దిశగా వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు మేము చేపట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి ప్రభుత్వం అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలు, వాటి తీరుతెన్నులపైన స్వయంగా ఇతర రాష్ట్రాల వారు అధ్యయనం చేసి వారి రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో కూడా వాటిని అమలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూడవచ్చు, నిన్ననే వసుంధర రాజే ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర షెడ్యూల్ రాకముందే ఒక గంట ముందు మేము కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తాము అనేసి ఆవిడ ప్రకటించింది. దానికి ముందే కర్ణాటక ఎన్నికల్లో కూడా చూడవచ్చు మీరు, రైతు బంధు మోడల్లోనే మేము కూడా ఇస్తాము అనేసి అక్కడ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. సో అందరూ మిమ్మల్ని కాపీ కొడుతున్నారంట, కాపీ అంటే మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి తప్పకుండా వారు కూడా మా రాష్ట్రంలో ప్రజలకు మంచి అవుతుంది అనేసి వాటిని అమలు చేసుకుంటున్నారంటే మనము తప్పకుండా అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమవుతున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ప్రజలకు బెనిఫిట్ అని ఇతర పార్టీలు సైతం గుర్తించినాయి అనే దాని చెప్పండి నర్సయ్య గారు. సో మొత్తాన్ని మనం చూసుకుంటే టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల ప్రకారం మొత్తం బీజేపీ వాళ్ళు కాపీ కొడుతున్నారని, అలాగే కూటమి నేతలు మేనిఫెస్టోని కాపీ కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి తను వ్యాఖ్యానిస్తున్నారు, దీనిపై మీరేమంటారు? సరే, టీఆర్ఎస్ నాయకుల గురించి ముఖ్యంగా ఒక మాట చెప్పాలి, ఏం చేయకపోయినా అన్ని చేసినామని డంక భయాంచి చెప్తా ఉన్నారు. వాస్తవం ఇదే, నేను అడుగుతా ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తుంది, పెన్షన్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది 4 రకాల పెన్షన్స్, తర్వాత రైతులకు అంతోయింతో ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తుంది, కరెంటు గురించి చేస్తుంది. నువ్వు కొత్తగా చేసింది డైరెక్షనల్ డెవలప్మెంట్ ఏముందని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు చెప్పడానికి ఏముందండి, ఆశ పెన్షన్ ఇచ్చినంటే అంతకుముందు లేవా పెన్షన్? ఓ 10 రూపాయలు ఇన్ఫ్లేషన్ పెరిగింది నువ్వు పెంచినవు, ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకో 400 పెంచవచ్చు. నేనేమడుగుతున్నా, మీరు చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు, మీరు చాలా బ్లండర్స్, హిస్టారికల్ బ్లండర్స్ చేసింది ఈ గవర్నమెంట్. ఎలా చేసిందంటే ప్రపంచ చరిత్ర, ప్రపంచం పక్కన పెడితే భారతదేశ చరిత్రలో ఎన్నో రకాల పార్టీలు ఉన్నాయి, ఎన్నో రకాల పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు 10 అంశాలు పెడతారు. దాంట్లో మొట్టమొదటి అంశంగా మీరు పెట్టింది ఏంటి, పెద్ద మోసం చేసింది ఏంది, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. చేసినరా మీ ఎమ్మటి ఉద్యమంలా దళితులందరినీ, ఎవరైనా ఆశ ఉంటుందిగా సార్ మాకు ముఖ్యమంత్రి వస్తే మా వర్గాలు బాగుపడతాయి అని? మొత్తం ఉద్యమ సమయం 2001 నుండి 2014 దాకా తిప్పుకొని లాస్ట్కు నువ్వు ఏం చేసినావు? మోసం చేసినావు, ఒక్కటి. రెండోది ఏం చేసినావు, ఎంతోమంది తన శరీరాలను కాలబెట్టుకుని ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఇవాళ తెలంగాణ సాధించడానికి కారణమైన అమరవీరులను స్మరిస్తలేవు, వాళ్ళ కుటుంబాలకు నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇస్తున్నావు అని అడుగుతున్నావు, అది మోసం చేసినావు. నెక్స్ట్ పోతే
ఉస్మానియా యూనివర్సిటీని ఒక ల్యాబొరేటరీగా మీరు ఉపయోగించుకొని మీరు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోవడానికే భయపడతా ఉన్నారు. వాళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయండి ఈ రోజు కూడా బీజేపీ నాయకులు ఇక్కడ సవరించాల్సి వస్తుంది. ఇంటికి ఒక ఉద్యోగం అని ఏ రోజు చెప్పలేదు. ఎట్లుందంటే నరేంద్ర మోడీ 15 లక్షలు అకౌంట్ లో వేస్తా అని ఏ రోజు అన్నట్టు ఉంది. ఇది లేదండి, ఆయన అన్నాడు అనలేదు, తర్వాత విషయం. కానీ ఇంటికి ఒక ఉద్యోగం అనలేదు. పొందుపరుచిన దాని ప్రకారం 115,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ 115,000 ఉద్యోగాలు అంటే ఇంటికి ఒక ఉద్యోగాన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆ 115,000 ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు ఇస్తామన్నాయి, అవి సవ్యంగా నెరవేర్చారా అనేది క్వశ్చన్ మార్క్. ఇంకో విషయం ఏంటంటే దాంట్లో 30,000 ఉద్యోగాల వరకు అయితే భర్తీ చేశారు, మిగతా వాటి సంగతి ఏంటి? మేనిఫెస్టో మరి కొత్త మేనిఫెస్టో కూడా వస్తుంది. 30,000 కాదు, నేను చెప్తున్నా చెప్పండి. ఈ రోజు వరకు 2014 నుంచి ఈ రోజు వరకు తెరాస హయాంలో 57,000 ఉద్యోగాలు చూసుకుంటే 30,000 ఉద్యోగాలు అయితే 57,000. మీకు మొన్ననే సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చింది, ఏదైతే రెగ్యులరైజ్ చేయాల్సిన ఉద్యోగులు ఏదైతే ఉందో దాన్ని గతంలో ఉద్యోగుల్ని కూడా రెగ్యులరైజ్ చేయాలనేసి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళు రెగ్యులరైజ్ అయిపోగానే. సో మీరు యు కాంట్ ఇగ్నోర్ దాట్ కదా సార్. మిగిలిన మారే అవకాశం ఉంది. 40 రోజులు ఎవరు వచ్చినా సరే, ఎవరు అవకాశం ఎవరు వచ్చినా నిర్ణయం ఒకసారి సార్. చౌదరి గారికి నేను ఒక చిన్న సూచన ఏంటంటే మీరు చెప్పండి కౌంటర్ పర్లేదు, కానీ కొద్దిగా వినండి ప్లీజ్. ఎందుకంటే నేనేమంటున్నా జనానికి తెలవాలి. ఏం తెలవాలంటే ఈరోజు జనము మిమ్మల్ని నమ్మి ఏదో ఒకటి కేసీఆర్ మాకు చేస్తాడన్న ఒక ఆశతోటి 63 సీట్లు ఇచ్చారు మీకు. 63 సీట్లు ఇస్తే మీరు చేసిన నిర్వాహకం ఏంటి? 63 సీట్ల తర్వాత ఇది రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి అందరినీ దోలుకున్నారు. అయినా సరే మా కేసీఆర్ బాగా చేస్తాడని అనుకున్నాం. చేసుకున్నాక ఫుల్ టర్మ్ నువ్వు చేయాలి కదా. 9 నెలల ముందట నువ్వు ఏమిటికొచ్చినావు? నువ్వేం సాధిస్తావు? తెలంగాణ ప్రజలకు నువ్వు ఒరవ పెట్టింది ఏందని అడుగుతా ఉన్నా. నేనేమంటున్నా ఒక్క నిమిషం అయితే ఈ తెలంగాణ ప్రజలకు 9 నెలల ముందట నువ్వు ఎన్నికలకు రావడం వల్ల ఒరిగే లాభాలు ఏంది అని అడుగుతున్నా. నువ్వేం చెప్తున్నావు ఎలా? లేదు ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి, నా వెనుకబడ్డాయి, కాబట్టి నేను ముందస్తు పోతున్నట్టు. మరి రేపు కూడా వెనుకబడతాయి అంటే రేపు 3 నెలలకే రద్దు చేస్తావా? మరి నీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? 2004లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ముందుకు ఎందుకెళ్ళిందండి? అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ అడ్డుపడి అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లకుండా చేశాయి, అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ధీటుగా ఎదుర్కొంటామని చెప్పేసి మీ నాయకుడు చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ ముందడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటారు, చంద్రబాబే టార్గెట్ టీఆర్ఎస్ కి అయినట్టు. మహాకూటమి నేతలు ఎంతో మంది ఉన్నారు, కానీ చంద్రబాబు పేరే ప్రముఖంగా వినపడుతుంది. దీనిపై మీ వ్యాఖ్య? దీనిలోనే కనబడుతుంది కదా ఆయన డొల్లతనము. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు. ఉద్యమం నడిచిన క్రమం లోపల ఆయన ఏం మాట్లాడినా కానీ తెలంగాణ సమాజం ఆదరించిండ్రు. ఎందుకంటే తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆకాంక్ష. సరే, అనేకమైనటువంటి పక్షాలు కూడా ఆ రోజు ఏ విధంగా ఆ ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక వహించింది, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఏ విధంగా దానిలో భాగస్వామ్యం అయినాయి, ఏ విధమైనటువంటి తెలంగాణ రావాలనేటువంటిది ఆకాంక్షించు అనేటువంటిది అదొక ఆస్పెక్ట్ అయిన తర్వాత. ఎందుకంటే తను ఒక ఉద్యమకారుడు వేరు, ఇప్పుడు 4.5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. పరిపాలన చేసి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినాడు. ఈ 4.5 సంవత్సరాల లోపల ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈనాడు ఈ ఉద్యమము, ఈ తెలంగాణ ఎందుకోసం వచ్చింది, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటిది 3 ప్రధానమైనటువంటి అంశాల మీద తెలంగాణ ఏర్పాటైంది. ఏర్పాటైనటువంటి క్రమం లోపల ఈ మీ అధికారం లోపల ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినారు, ఎంత పెట్టుబడులను పెట్టినారు, ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేసినారు అనేటువంటిది మీరు చెప్పాలి. అది చెప్పడం లేదు. ఇవాళ కూడా ఒక ఉద్యమ నాయకుడిగా చంద్రబాబు నాయుడిని వెంటేసుకొని, లేకుంటే ఇతర పక్షాలను వెంటేసుకొని వేరే వాళ్ళు అడ్జస్తున్నారని అంటున్నారు. అంటే మీరు సమాధానం చెప్పాల్సినటువంటి దానిలో పోయి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఏమి నెరవేర్చినారు? ఇప్పుడు సోదరుడు చెప్పినాడు, చెప్పనటువంటి ఉన్నాయి. 3 ఎకరాల భూమి ఇస్తానారు, సరే, ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, కనీసం 3 ఎకరాల భూమి అని ఇచ్చినారా? అరే, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానాడు. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినాడు? ఈనాడు 70 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పును
ఈయన కాలం లోపల 2 లక్షల కోట్లకు తీసుకుపోయినాడు. అంటే ఏ ప్రయోజనాలు ఆశించి చేసినాడు? తీసుకొచ్చినటువంటి డబ్బు ఎక్కడొచ్చింది? ఇవాళ కేవలం బంగారు తెలంగాణ అనేటువంటిది కాదు, బంగారు కుటుంబాన్ని నిర్మాణం చేసుకుంటున్నాడు. అందుకే అమరవీరుల యొక్క త్యాగాలు, అమరవీరులు ఆత్మార్పణ చేసుకున్నటువంటి తెలంగాణ దీనికోసమే అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఆక్రోషంతో చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేస్తారు. భరత్ రెడ్డి గారు అదే, అందుకే నేను చెప్పిన, మీరు అడిగారు కదా, నేనేమంటున్నానంటే మీరు ఎన్నికలకు వచ్చారు, మీరు ఉద్యమ నాయకుడు కాదు. ఈ 4 సంవత్సరాల లోపల మీరు చేసినటువంటి అభివృద్ధి, మీరే అన్నారు కదా, ఇదే ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఏమని అన్నాడు, ఒకవేళ గనక నేను మంచినీళ్ళు ఇవ్వకుంటే ఓటు అడగను అని అన్నాడు. మరి ఏంటి ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతా ఉన్నాడు కదా, ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి. భరత్ రెడ్డి గారు ఎలా ఉండబోతుంది అంటారు, మన కాంగ్రెస్ వ్యూహం రాబోయే రోజుల్లో ఉత్తమ్ అటువైపు డీకే అరుణ అందరూ ఏకధాటిగా టీఆర్ఎస్ మీద వైరానికి దిగారు, సో రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది మీ వ్యూహం? మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే 18 రోజులు 59 నియోజకవర్గాలే టార్గెట్ గా ముందుకు నడుస్తున్నారు, సో ఎలా ఉండే అవకాశం? ఈరోజు జరుగుతున్న సంక్షేమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు, గతంలో మా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్కే దక్కింది. ఆ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెసే. ఈరోజు మీరు చూస్తున్నారు, ఫస్ట్ సోదరులు చెప్పినట్టు నేను కూడా ఏం మాట్లాడతలేను దాని మీద. కాబట్టి ఈరోజున ఒక ముఖ్యమంత్రి, మన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని పార్టీలకు కాదు అంత ప్రజలకు ఒక రోల్ మోడల్గా ఉండవలసిన ఒక ముఖ్యమంత్రి, అనేకమైన దుర్బలాశలు అంటే ఒక సామాన్యమైన ప్రజలు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా కూడా మాట్లాడతలేడు. పరిమితి దాటి మాట్లాడుతున్నారు. ఒక ఒక ఆడవారు కాదు, మగవారు కాదు, స్త్రీ లేదు, మగ లేదు అనే భేదం లేకుండా కూడా ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు, ఇంకా ఒక క్షణము, ఇంకొక 2 నిమిషాలకు ఏం మాట్లాడుతున్నారు అనే పరిస్థితి ఆ ముఖ్యమంత్రి గారికి. మరి నేనే ముఖ్యమంత్రి, నేనే ఉంటా, నేనే మొత్తము ఈ ఏది మన జ్యోతి బస్ లెక్క నేనే మొత్తం ఉంటాని అని అనుకుంటున్నాడేమో, కానీ అది కాదు. అది ఎందుకంటే మా వాళ్ళకి ఏం చేసినా టిట్ ఫర్ టాట్ లెక్క. ఇప్పుడు మేము మా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఫస్ట్ మీరు మాట్లాడడం కాకుండా ఒకటే విషయం అడుగుతున్నాండి. ఈరోజు ఇన్ని సంక్షేమ సోదరులు చెప్పారు, ఇప్పుడు అన్ని రకాలైన మేము అభివృద్ధి చేసినాము, మేము ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేసినాము, మేము పెన్షన్లు ఇచ్చినాము. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి పెన్షన్లు? ఏ గవర్నమెంట్ చేయలేదండి? నాబార్డు నుంచి లోన్ తీసుకొని గొర్రెలు ఇస్తే అది గవర్నమెంట్ ఇచ్చినట్ట అండి? గవర్నమెంట్ ఇచ్చినట్ట? నాబార్డు నుంచి లోన్ తీసుకొని గవర్నమెంట్ మేము ఇచ్చినామని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పేదల పార్టీ ఇందిరా గాంధీ కాంచి కూడా రోడ్డు ఎప్పుడే మనం చూసుకుంటే ప్రజెంట్ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అనేది ఒక వాదన అయితే, బీజేపీ అభివృద్ధి చేసిన దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయింది అనేది కూడా ఇంకో వాదన. దీనిపై మీరేమంటారు సార్? మొదట కొద్దిగా టైం ఇస్తే 2 విషయాలు చెప్పండి. కేసీఆర్ గారి గురించి మెయిన్గా ఈరోజు ఆయన మొదలు ఎన్నికలు పోవడానికి ఒక కారణం ఉన్నది సార్, ప్రతిపక్షాల అనైక్యత అనేది ఒకటి కారణం చూపించిండు. రెండోది, ఈ ప్రతిపక్షాలంతా కన్సాలిడేట్ కాకముందే ఈ పాజిటివ్గా ఓటు తీసుకుందామన్న ఒక దురుద్దేశంతో పోయిండు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే, నేనేమంటున్నా, వీరు నిజంగా డెవలప్మెంట్ చేస్తే అన్ని రకాల అభివృద్ధి చేసి 250,000 కోట్ల అప్పు చేసి వీళ్ళను ముంచి తుంచి చేసిన పనికి వీళ్ళు భయపడి ముందర పోతున్నారు. వీళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తే ఏప్రిల్లో పోవాలి. మరి ఇప్పుడు ఎందుకు పోతున్నారంటే, ఇవాళ కూడా మీరు పేపర్లో చూడండి, మీకు తెలుస్తుంది, ఓడిపోతామన్న భయంతోటి థర్డ్ ఫ్రంట్ను ఫామ్ చేస్తుండు కేసీఆర్ గారే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఈరోజు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేయడానికి థర్డ్ ఫ్రంట్ ఒకటి పెడుతుడు. విచిత్రంగా దేశంలో థర్డ్ ఫ్రంట్ ఫోర్త్ ఫ్రంట్ చూసినా కానీ స్టేట్లో కూడా థర్డ్ ఫ్రంట్ పెడతా ఉండు, కేవలం భయం, ఓటమి భయంతోటే. ఇలా ఈయన అంటున్నారు, వీళ్ళ ధైర్యం ఏం తెలుసా, 4 రకాల పెన్షన్లు ఇచ్చినాం,
రైతు బంధు పథకం ఇచ్చినాం, గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, మేకలు ఇచ్చినాం, పందులు ఇచ్చినాం, కందులు ఇచ్చినాం, మందులు ఇచ్చినాం, వీళ్ళందరూ నాకు వేస్తారు. తర్వాత కంటి ఆపరేషన్లు చేసినాం, వీళ్ళందరూ నాకు వేస్తారు. ఎవరు వేస్తారండి? వచ్చే గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు కూడా చేస్తారు కదా, ఇంతకుముందు వాళ్ళు కూడా చేసిరు కదా. వాళ్ళు 700,000 రూపాయలు రుణమాఫీ అన్నావు, రేపు ఇంకొక అతను 2 లక్షలు రుణమాఫీ అంటే నీకు వేస్తాడా? నువ్వు ఏ ధైర్యంతో పోయినావు? నీ పుట్టి ముంచుకున్నావు, నువ్వు పలాయనవాదం మొదలుపెట్టినావు, నువ్వు ఇంటికి దారి ఎత్తుకుంటా ఉన్నావు. ఇవాళ ప్రగతి నివేదన సభ మీ చేతిలో ఉంది, ప్రభుత్వమే మీ చేతిలో. అంటే నేను అదే మీరు ఎందుకు సక్సెస్ కాలేదు? అదే అంటున్నా, మేమే సంక్షేమం చేస్తున్నాము, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాము, అయితే తీసుకొచ్చి ప్రజలకి, తెలంగాణ ప్రజల కోసం పాటుపడుతున్నాం అని చెప్తున్నారు. కేసీఆర్ గారు మీదికి చెప్పేది ఒకటి ఉంది, లోపల భయపడేది ఒకటి ఉంది. మీదికి చెప్పేది ఏంటంటే నేను ప్రగతి చేసిన, ప్రగతి నివేదన చేస్తున్న కొంగర కాలంలో, తర్వాత అక్కడ పోయి నిజామాబాద్ లో అక్కడ ఒకటి పెట్టిన తర్వాత నల్గొండ అక్కడ ఇక్కడ పెట్టి, మాకేమనిపిస్తుందంటే ఇంటికి పోవడానికి నాకు తొందర ఎక్కువ ఉన్నట్టు ఉన్నది, 9 నెలల ముందటనే వెళ్తా ఉన్నాడు అనేది ఒక ఆలోచన. నా ప్రశ్న ఏంటంటే, యాక్చువల్ గా మీరు చూసుకుంటే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఖర్చు పెడుతున్నారు, కేసీఆర్ స్పెషల్ గా తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదు అనేది ఎప్పటి నుంచో వాదిస్తున్న పరిస్థితి. దాన్ని మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోయారు? ప్రజాక్షేత్రంలో మీరు అడుగు పెట్టడానికి ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పి ఒక వాదన ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు అలా జరిగింది? మీ నేతల్లో ఏమన్నా లోపం ఉందంట? మా దగ్గర ఏ లోపం లేదండి, మేము మిషన్ తెలంగాణ కొరకు రెడీగా ఉన్నాం. ఈసారి అధికారంలోకి వచ్చారు, మీరు ఆశ్చర్యపోతున్నారు. పోటీ చేస్తారా? తప్పకుండా. 119 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు బీజేపీకి లేరు అనేది కూడా ఇంకో టాక్ ఉంది. ఆల్రెడీ లిస్ట్ ఫైనలైజ్ అయింది. నేను కూడా మిర్చీల నుంచి ఒక ఆశావాహుని, సరే టికెట్ ఇస్తారో మహాకూటమితో కలిసి మీరు కూడా అడిగేసే అవకాశం ఏమైనా ఉందంటారా? మహాకూటమికి మాకు సంబంధం లేదు. కారణం ఏంటంటే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితి లేదు. కళలో కూడా జరిగిన పని, ఇప్పటికే కళలో కూడా జరిగిన పని ఒక్కటి జరిగింది మీకు చెప్పాలి, కాంగ్రెస్ టీడీపీ కలయిక అంటారా? అది కూడా ఏంది కారణం ఏంటంటే, దేశంలో ఉన్న అన్ని పార్టీలతోటి చంద్రబాబు గారు పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం జరిగింది. ఆయనకు ఒక 70 సంవత్సరాలు వచ్చినాయి నాకు తెలిసి అటు ఇటుగా, ఇంకో 5 సంవత్సరాలు ఇంకొక టర్మ్ రావాలంటే దేశంలో మిగిలిపోయిన ఏకైక సైతాన్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతోటి పెట్టుకుని ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుందామని వీళ్ళ ఒక దురాలోచన. ఎక్కడున్నారండి వీళ్ళు? పలాయనవాదంలో టిఆర్ఎస్ పార్టీ వేరు, బీజేపీ నథింగ్ బట్ టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే, రెండు ఒకటే. ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకోసం అంటే, కొన్ని సీట్లు కూడా ప్రకటించలేదు కేసీఆర్ గారు ఎందుకోసం అంటే, దానికోసమే, వాళ్ళ గీయడం కోసమే ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టి మళ్ళా బీజేపీ అక్కడ ఒక సీట్ రావాలని చెప్పి కేంద్రంలో మాట్లాడుకొని మళ్ళీ అదే గుజరాత్ అదే తెలంగాణ అదే ఎలక్షన్స్ అదే రోజు అదే సేమ్ టైమ్ లో జరిగేటట్టు చేసి అదంతా జరుగుతున్నటువంటి విషయం ప్రజలందరూ చూస్తారు. చెప్పండి బుచ్చిలింగం గారు, ఇప్పుడు చూసుకుంటే సీట్ల పంపకం అనేది ఇంతవరకు ఒక కొలిక్కి రాని పరిస్థితి. రీసెంట్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, సో ఎలక్షన్స్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇంతవరకు అభ్యర్థులకు సంబంధించి ఖరారు కాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీఏ అని చెప్పేసి కూటమి నేతలు అనే పరిస్థితి నెలకొందని చెప్పి ఒక వాదన వినపడుతుంది. సో దీనిపై మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పదవుల కోసం ఎప్పుడు కూడా ఆలోచించదండి తెలుగుదేశం పార్టీ. ఒక అదే పదవి కోసం తెలంగాణలో సిద్ధాంతం చెప్తానేనండి. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఏది లేదు, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలిచేటువంటి పరిస్థితులు, అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకండి పోటీ చేసే అవసరం ఏమైంది? నేను అనేది అందుకే అంటున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించేటువంటి క్రమం జరుగుతుంది. ఆయన ఒక జాతీయ నాయకుడు, ఆయన జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక వహించినటువంటి చరిత్ర ఉన్నటువంటి అందుకే ఎవరున్నారు, నేను ఏమంటున్నానంటే వ్యతిరేకంగా ఎవరున్నారు అనేటువంటిది రేపు కదా ఎన్నికల్లో తేల్చేది. గతంలో జరిగినటువంటి ఎన్నికల లోపల 20 సీట్లు కూడా మేము గెలిచినాం కదా, టీడీపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారా? నేనేమంటున్నాను తెలుసా, 20 సీట్లను మేము గెలుచుకున్నాం మిత్రపక్షాలతోటి, 27 స్థానాల లోపల ద్వితీయ స్థానంలో వచ్చినాము. ఇప్పుడు దాదాపుగా 48 లక్షల ఓట్లు వచ్చినటువంటి, నేనేం చెప్తున్నాను అదే అంటున్నాను,
ఇవ్వాలన్నటువంటి పరిస్థితిలో ఒక రాక్షస కూపం లోపల ఉంది. ఈనాడు అమరవీరుల యొక్క త్యాగాలతో జరిగినటువంటి తెలంగాణ ఇవాళ ఏదైతే సామాజిక తెలంగాణ కావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ కోసం కూడా గతంలో ఎన్టీ రామారావు గారు కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలంగాణ అభివృద్ధి లోపల ప్రతి ఒక్క అనువనువు ప్రతి ఊర్లో ఇవాటి వరకు కూడా తెలుగుదేశం కార్యక్రమాలు ఉన్నాయి. నేనేం చెప్తాను, టీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రావు గారు రికార్డు ప్రకారంగా చెప్పినారు ఈనాడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ ఐకాన్ గా ప్రదర్శించినటువంటి వ్యక్తి, ఈనాడు ఆదాయం పెరగడానికి ఆయన యొక్క మార్గమే దార్శనికమైనటువంటి చెప్పినటువంటి మాట. తర్వాత టెక్ మహేంద్రా యొక్క కన్వెన్షన్ సెంటర్ లోపల మేధావులు పాల్గొనేటువంటి కార్యక్రమం లోపల కేటీఆర్ గారు చెప్పారు ఈనాడు డెవలప్మెంట్ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం చేసింది, ఎవరికి ఇవ్వాలి, అందుతుంది, అందాల్సినటువంటి క్రమం లోపల మేము ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. మహాకూటమిలో మేము ఏం చెప్తా ఉన్నాం, ముందు కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ప్రయారిటీ ఇద్దాము, సీట్ల విషయం లోపల తర్వాత మాట్లాడదాం అనేటువంటిది చాలా స్పష్టంగా సీట్ల విషయం కొలిక్కి రాదు. కూటమి నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తారో అప్పుడు ఒక కొలిక్కి వచ్చేసి అందరికి సీట్లు సవ్యంగా పంచే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు. ఇది కేవలం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా పూర్తి స్వేచ్ఛ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖకి ఇచ్చినారు. సరైనటువంటి నిర్ణయం పార్టీ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కోసం మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సరే అని అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నడూ కూడా ఆయన మాట్లాడలేదే. అనవసరమైనటువంటి అంటే వీళ్ళకి ఏంటి ఆయన బూచీని పెట్టుకుని మనం ఏదో స్వార్థం పొందుదామనేటువంటి ఉద్దేశం. బుచ్చిలింగం గారు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే మనం కేవలం చంద్రబాబు వల్లే మొత్తం డెవలప్మెంట్ అయింది, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు చంద్రబాబుకి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది, అందుకే భయపడి కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి బుచ్చిలింగం గారి వాదన. మీరేమంటారు దీన్ని? ఇప్పుడు ముందుగా అసలు ఈ కూటమి గురించి మాట్లాడుకోవాల్సి వస్తేనే ఒకటి స్పష్టంగా ప్రజలందరూ కూడా గమనించారు ఇప్పటికే. నిజంగా అత్యంత దురదృష్టకరం, అత్యంత దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఆ రోజు పాపం ఎన్టీ రామారావు గారు ఒకటే ఒక సిద్ధాంతంతో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఏమని? కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒకటే ఒక మూల సిద్ధాంతం, తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది అనే దాని మీద ఆయన ప్రారంభించారు. ఆయన జీవితాంతం కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పోరాడిండు, ఆయన ఉన్నంతకాలం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడిండు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వద్దకు పోయి ఇవాళ మాకు 10 సీట్లు 15 సీట్లు ఇవ్వండి అని దేహి అనుకుంటా దేవరించుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చిరంటే అంతకంటే దయనీయమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది అనేది తెలుసు. గతంలో మనం చూసుకుంటే టీడీపీలో మాకు ఒక సీట్ ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. సో అలాంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ సీనియర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో. ఎవరు? కేసీఆర్ సీనియర్. ఎవరయ్యా? కేసీఆర్ ఎక్కడున్నాడయ్యా? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ గారు సోదరా, ఓడిపోయిన తర్వాత నువ్వు తెలుసుకొని ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ ప్రభంజనంలో ఓడిపోయిన తర్వాత దండం పెట్టుకుంటా దొడ్డిదారిన టీడీపీలోకి వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఆయన పార్టీలో మొదటి నుంచి లేడు, మామపైనే పోటీ చేస్తా అసలు రంగులు వేసుకునేటోళ్ళకి ఓట్లేడబడతాయని ఎన్టీఆర్ ను విమర్శించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు చూస్తే గతంలో మనం చూసుకుంటే కేసీఆర్ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబుని పొగిడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం చూసాం గతంలో చంద్రబాబు అంత ధీరుడు ఎవరు లేరు వీరుడు ఎవరు లేరు అని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ చంద్రబాబుని తిడుతున్న పరిస్థితి నేను చెప్తున్నా. అది ఏ సందర్భంలో అన్నారంటే సందర్భం గురించి మాట్లాడండి, ఉన్నాయా లేదా అనేది. యు హావ్ టు సీ ద కాంటెక్స్ట్ ఎప్పుడు అన్నారు అనేది. మీరు సో వాళ్ళ కాంటెక్స్ట్లు వేరుంటాయి, మీ కాంటెక్స్ట్లు వేరుంటాయి. నో, సభ్యత్వం బట్టి మారుతాయి. యు ప్లీజ్ సీ, నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఏదైతే ఉందో 2008 వరకు తెలుగుదేశం పార్టీ సమైక్య సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణకు ఒప్పుకోలేదు. ఒప్పుకోవడం కాదు, అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీలో తెలంగాణ అనే పదం పలకరీలే. అర్థమవుతుంది?
2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి నిరంతర పోరాటం ప్రజల్లోకి చైతన్యం తీసుకుపోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇక తెలంగాణ అనే పదం పలకకపోతే ఇక్కడ అస్తిత్వం ఉండదు అనే దీనిలో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు అనుకూలంగా ఒక తీర్మానం చేసుకుంది. ఆ సందర్భంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి మోసం చేయడంతో వాళ్ళని ఓడించడం కోసం ఆ రోజు అలయన్స్ లోకి పోయినప్పుడు ఎస్ అలయన్స్ లో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు ఆయన తెలంగాణలో పరిపాలన మంచిగానే చేసిన. కానీ ఎందుకంటే అంత మంచిగా పరిపాలన చేసిన వ్యక్తి ఇప్పుడు అదే చెప్తున్నా 2009 తర్వాత డిసెంబర్ లో చిదంబరం ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ముందు వరకు కూడా తెలుగుదేశం కట్టుబడిన తెలంగాణ కన్నా చంద్రబాబు ప్రకటన రాగానే మరుసటి రోజు మాట మార్చిండు. అట్లా ఎట్లు ఇస్తారు, ఎవరిని అడిగి ఇచ్చారు, అర్ధరాత్రి ఇస్తారా అపరాత్రి ఇస్తారా అనుకుంటా మళ్ళీ తెలంగాణకి ఎక్కడికక్కడ అడ్డంకులు వేసి గోళ్ళెం వేసుకుంటా. ఒక పక్క ఈడ తెలంగాణలో ఉద్యమం చేస్తూ విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే ఇంకో పక్క తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే దానిలో భాగస్వామ్యం కాకుండా ఇంకో పక్క సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రెండు కళ్ళ సిద్ధాంతం దాంతో తప్పకుండా నువ్వు ఏం చేసినా సరే ఈ ప్రాంతం పట్ల వ్యతిరేకతతో ఉన్నవాడివి, ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదు అనుకునేటోడివి, ఈ రాష్ట్రం ఏర్పడొద్దు అనుకున్నాడువి, నిన్ను ఎట్లా సహిస్తారు, పోనీ రాష్ట్రం ఏర్పడిపోయింది, నీ రాష్ట్రాన్ని నువ్వు వెళ్ళిపోయినావు, పరిపాలన చేసుకుంటున్నావు, అది మన మంచిగానే ఉన్నది. మళ్ళీ మా రాష్ట్రంలో అరే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల పాటు గోసబడి నీళ్ళకి సాగునీళ్ళకి ఇది లేకుండా ఉంటే తెలంగాణలో మళ్ళీ రైతాంగం కన్నీళ్లు దుడవాలి, వారి కళ్ళలో ఆనందం కనిపించాలి, వాళ్ళ ఇళ్లలో సంతోషం వెరియాలి అని చంద్రబాబు గారు ఏదైతే గతంలో చేసిన కుట్రలు ఏదైతున్నా అన్నిటి ఛేదించుకుని ముందుకు పోయి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, రాజోలి డైవర్షన్ స్కీమ్ కావచ్చు, ఇటువంటివన్నీ ఆధునీకరణ చేసుకుంటా నిర్మించాలనుకుంటే మళ్ళీ వాటికి అభ్యంతరం పెడుతూ ఇవి కట్టకూడదు అనుకుంటే లేఖలు రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తికి ఏ నైతికత ఉంటది తెలంగాణలో వచ్చి ఓటు అడిగేది? ఇక్కడ ప్రజలకి ఇక్కడ రైతులకి అన్యాయం చేస్తూ ఆర్థికంగా ఎదుగుదల కోసం వారి ఆ జీవితాలు మంచిగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంటే వాటికి అడ్డం పడుతున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీని భూస్థాపితం చేయడమే టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలు ముందుకెళ్తున్నారు, అలాగే బీజేపీ పరిస్థితిని కూడా అలాగే చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, టీడీపీ ఎక్కడ మూలాల నుండి పుట్టినటువంటి పార్టీ అండి, బడుగు బలహీన వర్గాల కోసం పుట్టే, ఎవరు కూడా దీన్ని ఏం చేయలేరు. మహామహులు ఇందిరాగాంధీ లాంటి మహానుభావులు పెద్ద జాతీయ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు దీన్ని భూస్థాపితం చేస్తా అన్న వ్యక్తి ఏమైందో తెలుసు. ఇవన్నీ వద్దు, అనవసరమైన సోదరుడు చెప్పినాడు ఆత్మగౌరవం. ఎస్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తోటి కలవడానికి ఆత్మగౌరవమే, దళిత యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది, మహిళలు లేని మంత్రివర్గం ఉంది, దళితులు లేని మంత్రివర్గం ఉన్నది. ఈనాడు సోదరుడు చెప్తున్నాడు కదా తెలంగాణ పదం ఉచ్చరించే ఇబ్బంది అయింది అనేట్టు, తెలంగాణ పదం కాదు తెలంగాణ ఉద్యమకారులను కర్రలు తీసుకొని కొట్టినటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నారు. అందుకే ఆత్మగౌరవం. నేననేది సోదరుడు చెప్పినాడు ఉస్మానియా యూనివర్సిటీ పురిటిగడ్డ, మరి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు ఒకసారి పోయి వాళ్ళని అక్కున చేర్చుకోండి, వాళ్ళకి చెప్పండి ఎందుకోసం టీడీపీ ఓటు కోసమే అనేటువంటిది. ఓటు చంద్రబాబు నాయుడు అడగడం లేదు, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం లోపల పనిచేసినటువంటి వాళ్ళే రేపు ఓటు అడుగుతున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ అవకాశవాదాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొత్తం మీద ఈ వాదనల మధ్యలో బీజేపీ కనుమరుగైపోతుంది అని మనం భావించవచ్చు అంటారా? సేమ్ ఇప్పుడు మొన్నటి వరకు సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఇప్పుడు ప్రచార పర్వం మొదలైంది. ఈ ప్రచార పర్వంలో కూడా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అలాగే టీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళ వాదపు వాదాల మధ్య బీజేపీ అనేది కనుమరుగైపోతుంది, ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది, బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి చేరలేకపోతున్నాయి, అలాగే బీజేపీ నేతలు ధీటుగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అలాగే మీతో మిత్రపక్షాలు వాటికి ధీటుగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు, అంత గ్రేట్ నేతలు లేరు బీజేపీలో అనేది కూడా ఒక వాదన ఉంది. మీరేమంటారు దీన్ని? సార్, నాకు ఒక నిమిషం టైం ఇస్తే చెప్పకూడదు, ఎందుకంటే వీళ్ళు చెప్పేది అపోహలు అర్ధసత్యాలు. ఒక స్టేచర్ ఉన్న నాయకులు ఉన్న ఏకైక పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద కేడర్ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ.
దీనికి ఎలాంటి అనువంశిక లక్షణాలు లేవు. అయితే తెలంగాణలో ఎందుకు లేనట్టు అంత క్యాడర్ ఉన్న పార్టీ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థుల కోసం నేను అదే ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది అనేది వాదన. ఇదంతా అపోహలు. ఇప్పుడు నేను కూడా ఆశాభావుని అని చెప్పాను. ఒక్కొక్క దగ్గర 20 మంది అప్లికేషన్ పెట్టినాం. ఎవరికి వేయాలనో తెలియక స్క్రీనింగ్ కమిటీలు ఇవన్నీ వేయడం జరిగింది. వీళ్లకు బయట తెలిసింది వేరు, లోపల జరిగే పరిస్థితి వేరు. ఈరోజు ఈ తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడిందని మేము భావిస్తా ఉన్నాం. లేదు లేదు లేదు, టీఆర్ఎస్ మాకు ప్రత్యర్థి పార్టీ, ప్రత్యర్థి పార్టీ 100%. ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళని దించాలని మేము పనిచేస్తా ఉన్నాం. మాకెట్లా అనుకున్నాం. వీళ్ళు రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు ఏదో ఒకటి అంటు పెట్టాలి కాబట్టి చెప్తున్నారు. నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తోటి మిలాఖత్ అయిన తర్వాత బీజేపీ కలుస్తుంది అనుకోవడమే అవివేకం. లోపాయికారి లేదు, ఏది లేదు, ఏది లేదు. సోదరుడు అన్నాడు, ఎవరు ఇద్దట్లు ఎవరు అన్నారు, వాళ్ళకు ఎదురుగా ఈ టీఆర్ఎస్ క్యాండిడేట్లనే డిక్లేర్ చేయలేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. అక్కడ బలమైన బీజేపీ నాయకులు ఉన్నారు, 100% గెలుస్తారు కాబట్టి ఎవరిని పెట్టాలో తెలియక అయోమయంలో డిక్లేర్ చేయలేదు. దాన్ని కూడా మాకు ఆపాదిస్తే ఎట్లా? రెండోది ఏంటంటే, ఇలా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్ అనేది మేము సాధించినాం 70%. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలలో 20-22 స్టేట్లలో మేము అధికారంలో ఉన్నాం. వీళ్ళు 10-15 స్టేట్లలో ఎన్నికలు జరిగితే గుడ్డిలో మెల్ల కర్ణాటకల మమ్మల్ని కొద్దిగా అటు ఇటు చేసిరు, కానీ మిగతా దాంట్లో అటర్ ఫ్లాప్ అయ్యారు. కాంగ్రెస్ నేతల టీఆర్ఎస్ నేతల స్టేట్ లో మాకు టీఆర్ఎస్ఏ ప్రత్యర్థి. దేశం మొత్తం మీద చూసుకుంటే వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు ప్రత్యర్థి. టీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేయకుండా కూటమి నేతలు ఎందుకు టార్గెట్ చేయాలి? కూటమి అసలు ఎక్కడుందండి కూటమి? అసలు దాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరమే లేదు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారితో కాంగ్రెస్ మిలాఖత్ అయిందో వాళ్ళలో వాళ్ళే చిచ్చు పెట్టుకున్నారు. ఇలా సీట్ల కోట్లాట పూట్ల కోట్లాట వాళ్ళు ఉండనే ఉండరు, వాళ్ళు లెక్కనే లేదు. నా లెక్క ఒక మంచి మిత్రుడిని ఒక శత్రువులాగా ఎందుకు భావిస్తున్నారు? మొన్నటి వరకు చూసుకుంటే బీజేపీ నేత కౌగిలించుకొని చంద్రబాబు అంత గొప్పవాడు లేడు అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడు కూటమి నేతలతో చంద్రబాబు జత కట్టినంత మాత్రాన, మీకు వ్యతిరేకమైనంత మాత్రాన మంచివాడు కాకుండా పోతారు అనేది సార్ చంద్రబాబు నాయుడు గారికి. సార్ చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉంది, ఎప్పుడు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతాడు, ఎవరిని ఎందుకు కనిపిస్తే నీకు ఓడుస్తాడు అని. కానీ మేము కూడా అలాగే అనుకున్నాం, ఒక చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు మన దేశంలో, ఇంకో వెన్నుపోటుదారుడు లేడు అని అనుకున్నాం. కానీ ఈసారి కేసీఆర్ని చూస్తే ఇంతకంటే పెద్ద చంద్రబాబు దొరికింది ఇక్కడ. ఎందుకంటే ఆయనేమో మామకు పోటు ఓడిస్తే ఇది అన్ని వర్గాల ప్రజలకు పోటు ఓడిచేసిడు. ఫస్ట్ దళితులకు వేటేసాడు, దళితులకు వేటేస్తే ఇప్పుడు కూడా ఇవాళ బాల్కా సుమన్ గారు ప్రతిసారి అంటాడు మేమే ఆయనకి ఇచ్చేసినామంటే దళితుల సీటు సీఎం సీటు ఇవ్వాలి. మేము అంటున్నాం దళితులకు సంబంధించిన సీటు సీఎం సీటు నువ్వు ఎందుకు ఇవ్వలే? సరే నేను అంటున్నా, ఒకవేళ నీకు సీఎం పదవి మీద ఆశ ఉండి వాళ్ళను మభ్యపెట్టి ఒక ఫస్ట్ టర్ము నువ్వు ఉన్నా, ఈసారి అయినా ఎందుకు ప్రకటిస్తలేవు అంటున్నా. నీ దగ్గర కత్తి ఉంది, నువ్వు వెన్నుపోటు ధరం అని నేను అంటున్నా. నువ్వు వెన్నుపోటు మామకు కుటుంబంలో పరిస్థితి పెద్ద ఫరగబడేది లేదు, కానీ ఏనేంది వర్గాల వారీగా. తర్వాత ఇంకొక విషయం అదండి, ఒక్క విషయం నర్సయ్య గారు చెప్పినారు, భరత్ రెడ్డి గారు నర్సయ్య గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అసలు కూటమి అనేదే లేదు తెలంగాణలో, టీఆర్ఎస్ఏ మా ప్రత్యర్థి అనేది తన వాదన. మీరేమంటారు? అసలు కూటమి అనేదో ఉన్నదో లేదో అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ రోజున జరిగే విషయము జరిగే పరిణామాల ప్రకారం చూస్తే మనము ఆనాడు ఎవరెవరు కూటమియ్యారు, ఎవరెవరు తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎవరెవరు కూటమి పెట్టి తెలంగాణ కావాలని చేసినారో, ఈ రోజున అప్గ్రేడేషన్ అయిందండి. ఈ రోజున ప్రజల కష్టాలు, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల పరిస్థితుల్ని బట్టి ఈ రోజున పార్టీలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు మారుతుంటే, ఆ మారే పరిణామంలో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మహాకూటమి అనేది ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది మహాకూటమి అనేది? ఇప్పుడు నాకే కావాలి, నేనే ముఖ్యమంత్రి, నేను దళితుని చేయను ముఖ్యమంత్రి. ఓయూలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, తెలంగాణలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా సాధ్యం అనేది ఒక వాదన ఉంది. సో అందుకే జతకట్టారు టీడీపీ నేతలతో కాంగ్రెస్ వాళ్ళు. బద్ధ శత్రువులైన టీడీపీని కాంగ్రెస్ హక్కున చేర్చుకుండి ఆ టీఆర్ఎస్ టార్గెట్ కాదు, కేవలం తెలంగాణలో తమ ఉనికి కోల్పోకుండా ఉండటం కోసమే అభివృద్ధితో కౌగిలే. ఒకటే అండి, ఒకటే, అభివృద్ధి అనేది కావాలంటే అది శత్రువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది అభివృద్ధి కావాలి. మన 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 దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన ప్రజలకు మరిన్ని ఒక అవకాశాలు కావచ్చు, ఇంకో రకంగా బెనిఫిట్స్ కావచ్చు, ఒక రకమైన
ఒక ఆలోచనతోనే మహాకూటమి పోతుంది తప్ప దీంట్లో ఏదో భద్రశత్రులుగా ఉండి తెలుగుదేశం కావచ్చు, సిపిఎం ఇంకోటి కావచ్చు, అవన్నీ ఉండవండి. ఇక్కడ జరిగేది ఏంది, మనం ఒక న్యాయం చేయాలి, ప్రజలకు ఒక న్యాయం చేయాలి. ప్రజలకు ఏవైతే ఈరోజు కనీసంగా ఏవైతే మనకు జరుగుతున్నాయో, డబుల్ బెడ్రూమ్లు ఏ జిల్లాలు ఇచ్చారండి, ఎన్ని జిల్లాలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎన్ని లక్షలు ఇచ్చారు, ఇంకోటి 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చారండి, 3 ఎకరాలు ఇచ్చారా, 3 ఎకరాలు ఇచ్చారు, 3 ఎకరాలు ఇచ్చారు. ఇదే ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని కొంచెం అప్గ్రేడేషన్ చేసి ఇచ్చారు తప్ప దానికి ఏముండదు. ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు మా కాంగ్రెస్ వచ్చినప్పుడు మేమేరే ఇస్తాం, ఇంకో గవర్నమెంట్ ఇంకొకటి ఇస్తుంది, అంతే తప్ప వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏం లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అది కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తెచ్చేసి ఇక్కడ ఎందుకు ఈ రోజున ఈ గవర్నమెంటు రకరకాలుగా మోసపూరితమైన వాక్యాలు చేసి ప్రజల్ని నమ్మించి ఈరోజు ఇట్లా చేస్తున్నాము, రేపు ఇంకో విధంగా చేస్తాము, ఈరోజు ఈ డెవలప్మెంట్ చేస్తున్నాము, రేపు ఇంకో రకంగా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాము, రేపు ఇంకా అనేక రకాలైన ప్రతి ఇంటికి మేము ఈ ఒక ఉచిత ఏ సమస్య దానికి దీనికి ఏ రకరకాలుగా ఏమంటారు దాన్ని పొత్తు లేని విషయం కూడా దాని ముందుకు పోటెట్టు చేస్తారు. చెప్పండి బుచ్చలింగం గారు, ఏమంటారు మీరు దీని మీద? ఎందుకంటే మ్యాక్సిమం మనం చూసుకున్నట్టయితే మహాకూటమిలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్కే న్యాయం జరుగుతుంది, టీడీపీకి న్యాయం జరగటం చాలా రకాల వాదనలు వినపడుతున్నాయి, మీరేమంటారు దీన్ని? నేను పార్టీలో నేను అందుకే చెప్పిన, నేను ఇప్పుడు పొత్తులు కానీ సీట్లు కానీ వ్యవహారం మాట్లాడడం లేదు, అది అవసరం కాదు. మా ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటి, తెలంగాణ డిపెండ్ అయి ప్రజాస్వామ్యాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. నేను అందుకే అంటున్నాను, పొత్తు అని చెప్పేసి అందుకే పొత్తు అనేటువంటిది తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాలని, అమరవీరుల త్యాగాలు వృధాగా పోవద్దని, అనేక మంది దానిలో భాగస్వాములైనటువంటి వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము చేరుతున్నాం. అందుకే కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం, సీట్ల విషయం ఎందుకు మాట్లాడడం లేదు? అంటే సీట్లు కాదు ముఖ్యము, ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది, ఏ విధమైనటువంటి మాట చెప్పింది, ఆ మాట తప్పిందాన్ని ఏ విధంగా లైన్లో పెట్టాలనేటువంటిది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక వహించినటువంటి కోదండరామ్ గారిని ముందడ పెట్టాము, ఎందుకంటే ఒక నిబద్ధత అనేటువంటిది ఉండాలి అనేటువంటిది, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనేటువంటి, తెలంగాణ సమాజం ఆ విధమైనటువంటి ఆలోచన చేయాలి. టీడీపీ కాంగ్రెస్ కి మ్యాటర్ లేకే టీజేఎస్ ని ముందుకు తీసుకొచ్చింది, తెలంగాణకి సంబంధించి మీరు అందుకే అంటున్నాను. ఇవాళ ఇదే టీఆర్ఎస్ పార్టీ అన్నది కదా, నిజంగానే ఇదే ఈనాడు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా పనిచేసినటువంటి ఆచార్య మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ గారు, వారి యొక్క ఆశయాలే కదా ఇవాళ అంటున్నాం. అంటే నేను విషయం మీద ఉందో కోదండరాము సుముఖంగా లేకపోయినా కూటమి నేతలతో చేరడానికి కాంగ్రెస్ టీడీపీ కలిసి తన్ని ఒప్పించి ప్రాధాయపడి ఒప్పించి మరి తను కూటమిలో ఒకవేళ విఘ్నుడైనటువంటి కోదండరాము గారు విషయం లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చాలా రోజుల నుండి చూస్తున్నాం, ఇవాళ కాదు కదా గమనిస్తా ఉన్నాం. రాజకీయాలు చేసేటువంటి క్రమం వేరు, ఆకాంక్షలు నెరవేర్చేటువంటి క్రమం వేరు. ఎప్పుడైతే ఆకాంక్షలు నెరవేరనటువంటి క్రమం లోపల ఆయన ఒక స్థాయి లోపల మదనపడి ఆయన ఈనాడు ఈ విధమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినారని ఎందుకు అనుకోవడం లేదు? ఇవాళ మీరు మాట్లాడుతా ఉన్నారు బీజేపీ తోటి చంద్రబాబు గారు నిన్నటి వరకు, నేను ఒక్క నిమిషము చైర్మన్ గా పెట్టుకున్నామని ఇలా అంటారు కదా, నేను ఒకటే ఒక సింపుల్ అడగబోతున్నా. 2009 తెలంగాణ జేఎస్ ఏదైతే ఫార్మ్ అయిందో దానికి కోదండరామ్ గారిని చైర్మన్ గా పెట్టి ముందుకు ఉద్యమం నడపాలని పార్టీలు పంపించింది. తర్వాత 2010 ఏమైంది, ఈ దీనిలో ఉన్న భాగస్వామ్యులు ఏదైతే ఆ రోజు కొన్ని రోజులు చేరిన భాగస్వామ్యులు ఏదైతే ఉన్నాయో వాటిలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ కాంగ్రెస్ అని కోదండరామ్ గారు బహిష్కరించారు జేఏసీ నుంచి, రెండు పార్టీలని
వ్యతిరేకంగా వ్యవహరించారని బహిష్కరించిన పార్టీలని ఈ రోజు కలుపుకుని కోదండరాం గారు పోతున్నారంటే మరి అదే కోదండరాం విషయంలో ఏమైనా లేదు కనీసం తెలంగాణ మనోభావాలని అదే కోదండరామని పెట్టుకోలేదు పార్టీలు అదే కోదండరాం గారిని ఇంతవరకు 2018లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, డిసెంబర్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంతవరకు బీజేపీకి సంబంధించిన కార్యాచరణ అనేది ఇంతవరకు రూపొందించలేని పరిస్థితి నెలకొంది. అలాగే అభ్యర్థులకు సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఇక రాబోయే రోజుల్లో తక్కువ సమయం ఉంది కాబట్టి ఎలా మీరు ప్రజల్లోకి వెళ్తారు, ఎలా సక్సెస్ సాధిస్తారు, ఎలా ప్రజానాడిని పసిగట్టి ప్రజాక్షేత్రంలో అడిగేసే అవకాశం ఉందంట సార్? ఫస్ట్ నేను ఇంతకుముందు ఏం చేసిన మహాకూటమి లేదు అని అన్నాను. ఎందుకు అన్నానంటే ఇవాళ ప్రపంచంలో ఒక క్రెడిబిలిటీ తగ్గిపోయిన ఒక పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ సత్యనారాయణ నేనే చేసిన ఏది మంచి జరిగింది. తర్వాత ఈయన ఉద్యమ నేతగా ఉన్న ఇవాళ పార్టీ పెట్టేసి 3 సీట్లకు వెళ్ళిపోయి నేనేదో చేస్తున్నా అంటే ప్రజలు ఎవరు నమ్మడానికి లేరు ఇక్కడ. రాఫెల్ రాబోయే రోజుల్లో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూటమి నేతల వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే టీఆర్ఎస్ ఒకవైపు అలాగే బీజేపీ ఒకవైపు అటాకింగ్ కి రెడీగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు నెట్టుకు రాగలరంటారా వీళ్ళ మధ్యలో నుంచి? ఎలక్షన్ కూడా చాలా దగ్గర పడింది, ఇంతవరకు కార్యాచరణ కూడా పర్ఫెక్ట్ గా ప్రకటించలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు, పూర్తి స్థాయిలో వెళ్ళని పరిస్థితి. ఇంకా 60 రోజులు ఉన్నాయి, సమయం చాలా సమయం ఉంది. ఇవాళనే ఎన్నికలు రావడం లేదు, నోటిఫికేషన్ కూడా 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది, సమయం చాలా ఉంది. మిత్రమా, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం, అన్ని ఆలోచించేటువంటి విచక్షణ ఉన్నటువంటి సమాజం కాబట్టి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తాం. అన్ని పక్షాలన్నీ కూడా కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. త్వరలోనే మా మేనిఫెస్టో, మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో తోటి ఒక బహిరంగ సభ ద్వారా తప్పకుండా విజయం సాధిస్తాం. చూడండి, మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా, మీ కూటమి ప్రభుత్వం కాదు, మాకు మా కూటమి ప్రభుత్వం, మేము ఖచ్చితంగా మేము గవర్నమెంట్ సీట్ల పంపక విషయంలో కూడా మాకు ఏం జరగదు, అంతా సానుకూలంగానే ఉంది. అందరూ కలిసి మాట్లాడి ఏదైతే కూటమిలో ఉన్న ఆల్ పార్టీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఉన్నారు. అవి కూడా సర్దుబాట్లు ఈ రోజు రేపు నిన్ననే అయిపోవాలి, అది ఈ రోజు రేపు జరుగుతూనే ఉంటుంది. ఏదైతే గత గవర్నమెంట్ ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఇప్పుడు నేను అడిగిన ఒకటే మిత్రుణ్ణి, ఒకటి రాఫెల్ ఏమైంది, ఇలాంటి చాలా సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు వరకు అమరులు ఎంత మంది చనిపోయారండి, అంత మంది చనిపోతే మహాకూటమి నేతలు ధీటుగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు, అలాగే బీజేపీ కూడా సై అంటుంది. సో మీరేమంటారు? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఈ పార్టీల పోకడలను ఈ రోజు కాదు గతంలో కూడా గమనించారు. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాడు, ఈ మహాకూటమి అనేది ఈ రోజు కొత్తగా అయింది కాదు, ఇది ఆల్రెడీ 2 సార్లు విఫలమైన కూటమి ఇది. ఎందుకంటే పాలేరు బై ఎలక్షన్ తీసుకోండి మీరు, ఇదే టీడీపీ కాంగ్రెస్ సిపిఐ ఈ పార్టీలు అన్ని ఒకళ్ళ కండువాలు ఒకళ్ళు వేసుకుని ప్రచారం చేసిర్రు, కానీ మా క్యాండిడేట్కి వచ్చిన మెజారిటీకి వచ్చిన నోట్లు ఇలాగ రాలే. రెండవది,
అచ్చంపేట నగర పంచాయతీ ఎలక్షన్స్, ఇదే మూడు పార్టీలు మళ్ళీ కూడా మహాకూటమి అని కూడా పోయి ముందుకు పోయినాయింటే మహాకూటమిగా ఏర్పడి మేము ఖచ్చితంగా మా జెండా పాతున్నాం అని చెప్పేసి మహాకూటమి నేతలు అంటున్న పరిస్థితిని గమనిస్తున్నాం. అలాగే బీజేపీ నేతలు కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు, వీళ్ళందరికీ ధీటుగా అధికారం చేపడతామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇది వాళ్ళ ఎట్ న్యూస్ పాయింట్. నా పేరు రఫీ, నమస్తే.